హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా చీర ఇప్పుడు డ్రెస్ కింద కన్వర్ట్ చేసాము, చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఎలా చేసామో. చీరకున్న పైటంచేది కట్ చేస్తాము. ఇప్పుడు హ్యాండ్స్ గురించి అంచేది కట్ చేస్తున్నాము. సైజ్ అది చూసుకొని ఎంత పడుతుందో చూసుకొని హ్యాండ్స్ అది కట్ చేసుకుంటున్నాము. టాప్ పార్ట్ కోసం లైనింగ్ అది కట్ చేస్తున్నాము. సైజ్ అది చూసుకొని నెక్ పార్టు హ్యాండ్స్ ఇప్పుడు బోటం పార్ట్ కోసం ఎంత సరిపోతుందో చూస్తున్నాము. చీర అది 3.5 meters పడుతుంది బోటంకి. ఇప్పుడు టాప్ పార్ట్ కోసం చీర అది కట్ చేస్తున్నాము. లైనింగ్ అది కట్ చేసాం కదా, అది పెట్టి కట్ చేస్తున్నాము చీర అది. హ్యాండ్స్ కోసం షేప్ అది డ్రా చేసుకొని హ్యాండ్స్ అది కట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది లైనింగ్, ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు. ఇప్పుడు లైనింగ్తో పాటు టాప్ పార్ట్ అది స్టిచ్చింగ్ చేస్తున్నాము. స్టిచ్చింగ్ చేసాక అప్పుడు నెక్ అది కట్ చేస్తాము చూసుకొని. ఇప్పుడు బోటమ్ పార్ట్ అది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ ఒక పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి, అలా విడివిడిగా చేసాము. మీకు చూపిస్తాను చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇది స్టిచ్చింగ్ అది అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఫిట్టింగ్ అది చేసుకోవాలి. సైజ్ అది పార్ట్ కోసం ఈ అంచు అది వేస్తున్నాము ఫ్రంట్కి, టాప్ పార్ట్కి. ఈ స్టిచ్చింగ్ చేస్తున్నాము అంచు అది ఫ్రంట్ పార్ట్కి చూడండి. స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు వేసుకొని చూడాలి సైజ్ అది ఫిట్టింగ్ అది అయిపోయింది. వేసి చూపిస్తాను చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు వీడియో అది చూస్తున్నట్టయితే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారు కదా శారీ నుంచి డ్రెస్ కన్వర్ట్ ఎలా చేసామో. ఈ డ్రెస్ ఇది పండగకి, ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి, వెడ్డింగ్కి, మ్యారేజెస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.